చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో షీ టీమ్ మరియు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన ఉండి మోసపోవడం జరుగుతుందని, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పమని అడిగినా ఎవరికీ చెప్పకూడదని ఆయన సూచించారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన లింకులను ఓపెన్ చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తే 100 నంబర్ కు ఫోన్ చేయాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్, ఏఎస్ఐ లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్లైతే మనం ఆధునిక పొందడం తొక్కుతున్నామో దానికి అనుగుణంగా సైబర్ ఫ్రాడ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. దీనిలో ముఖ్య ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్యాంకులలో ఓటీపీ నెంబర్లు కానీ పాస్వర్డ్ మార్చుకోవడానికి బ్యాంక్ వరకు ఎందుకు వెళ్లడం అని ఇక్కడే మార్చుకోవడానికి ఉద్దేశం చేస్తుంటున్నాం. మనం గూగుల్లో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ అని కొడితే ఫ్రాడ్స్ ఆల్రెడీ దాని ముందరు బ్యాంక్ కస్టమర్ నంబర్ కాకుండా వాళ్ళ నంబర్ ఆల్రెడీ పెట్టి పెడతారు. మనకు బై డిఫాల్ట్ వాళ్ళ నంబర్ వస్తుంది, కాల్ చేస్తే కూడా వాళ్ళకెళ్తుంది. మా బ్యాంక్ పాస్వర్డ్ నంబర్ మార్చాలి. మనం వాళ్ళకి ఫోన్ చేస్తే మన పాస్వర్డ్, మన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరికి వెళ్ళిపోతాయి? ఆ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండానే మనం మన డీటెయిల్స్ అని చెప్పేస్తాం, అమౌంట్ అది వెళ్ళిపోతుంటాం. ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఏటీఎం పాస్వర్డ్ మార్చుకోవడానికి, ఏటీఎంలో డ్రా చేసుకోవడానికి 4 డిజిట్ నంబర్ మార్చామని చెప్పేసి మీ దాంట్లో ఉన్న ఇది సివివి నంబర్ అని ఉంటుంది. ఏటీఎం పైన సివివి నంబర్, మీ అకౌంట్ నంబర్, ఓటీపీ నంబర్ అడుగుతారు. మన మీద నమ్మేసి చెప్పడం వల్ల మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా విత్డ్రా చేసిస్తారు. విత్డ్రా చేసి విత్ ఇన్ 1 అవర్ లో